వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ వంక హరిబాబు ఫ్రమ్ ప్రతిభా లాజిక్స్ యాప్. సో మీరు మీ సమ్మర్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, సమ్మర్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు వద్దునానా? కరోనా వల్ల గత 2 సంవత్సరాలుగా చదువుల్లో వెనకబడిపోయే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి మనం మన ట్రాక్ని సరైన రీతిలోకి తీసుకురావాలన్నా, అందరికంటే మనం ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలన్నా, మంచి మార్కులతో, మంచి సబ్జెక్టుతో, మంచి కంటెంట్తో నువ్వు తయారవ్వాలన్నా, నువ్వు ఈ సమ్మర్ని సద్వినియోగం చేసుకోవాలి. దానికోసం ప్రతిభ స్టార్ట్ చేసింది ప్రతిభ సమ్మర్ కోచింగ్ క్యాంప్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మైసెల్ఫ్, దిస్ ఈజ్ వంక హరిబాబు, ఐఎమ్ ద ఆథర్ ఆఫ్ సో మెనీ బుక్స్, ఐఎమ్ ద ఆథర్ ఆఫ్ విజియస్ ఐసెట్ మెటీరియల్, మ్యాథ్ మెటీరియల్, అండ్ ఐఎమ్ ద ఎక్స్పర్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ విత్ షార్ట్ ట్రిక్స్. ఓకే, గత 30 సంవత్సరాలుగా నన్ను ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంత వాసులందరూ కూడా చూస్తూనే ఉన్నారు. నేనేంటో, నా సబ్జెక్ట్ ఏంటో అందరికీ తెలుసు. గత 30 సంవత్సరాలు వాళ్ళ పిల్లలు 2 జనరేషన్లు కూడా వచ్చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చే జరిగే ప్రోగ్రామ్స్ ఏంటి, ఆ ప్రోగ్రామ్స్ సంబంధించిన కొన్ని వివరాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ అయితే 10th Max టోటల్ టెక్స్ట్ బుక్ కోచింగ్, మ్యాథమెటిక్స్ కోచింగ్ ఫర్ 6th to 10th, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీ కోచింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్, తెలుగు కోచింగ్, హిందీ కోచింగ్, వేదిక మ్యాథ్ అండ్ అర్థమెటిక్ కోచింగ్. అట్లాగే ఆఫ్లైన్లో జాయిన్ అయ్యే విద్యార్థులకు 4,500 రూపాయలు విలువ చేసే రికార్డెడ్ వీడియో లెసన్స్ ఫ్రీ. ఏంటో చూద్దాం ఎవరా. ఇక్కడ వచ్చేసి మీకున్న ప్రోగ్రామ్ ఏంటంటే ఐఐటి అకాడమీ. ఐఐటి స్థాయిలో మ్యాథ్ సబ్జెక్ట్ మీద పట్టు సాధించి విద్యార్థుల్ని ఐఐటిఎన్గా తీర్చిదిద్దాలి. ఎందుకంటే 10th క్లాస్ తర్వాత మీరు ఎలాంటి కార్పొరేట్ కాలేజీలో చేరినా ఐఐటి ఒక తీరని కలగా మిగిలిపోతుంది. సో అలాంటి తీరని కలగా మిగిలిపోయే విద్యార్థుల్ని, ఐఐటి టార్గెట్గా పెట్టుకునేటువంటి విద్యార్థుల్ని, వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరువుగా తీసుకెళ్లే ప్రయత్నంలో స్కూల్ స్థాయి నుంచే 6th, 7th, 8th, 9th, 10th ఈ పిల్లలందరికీ వాళ్ళకి ఆ సమ్మర్లోనే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీద, ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మీద ఐఐటికి సంబంధించిన మంచి ఫౌండేషన్ ఏర్పడే చేసే ప్రయత్నంతో ఐఐటి అకాడమీని స్టార్ట్ చేసి ఈ సమ్మర్లో మీకు క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే 10th మ్యాథ్ కోచింగ్ టెక్స్ట్ బుక్ని, 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ని స్కూల్ స్టార్ట్ చేసే లోపు నువ్వు టెక్స్ట్ బుక్ మొత్తాన్ని ఇక్కడ నా దగ్గర విత్ మై లాజిక్స్ అండ్ షార్ట్ ట్రిక్స్, నా టెక్నిక్స్తో నేను చెప్పే ఎలా అంటే, మ్యాథమెటిక్స్లో బేసిక్ లేనడు కూడా, మ్యాథమెటిక్స్ కష్టపడుకునేవాడు కూడా చాలా సులువుగా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పడంలో నేనైతే 1. సో అలాంటి క్లాసెస్తో మీకు టెక్స్ట్ బుక్ మొత్తాన్ని 40 రోజుల్లో పూర్తి చేసేటువంటి ఒక విశిష్టమైన ప్రణాళికతో మీ ముందుకు వచ్చాం. టోటల్ టెక్స్ట్ బుక్ కోచింగ్ ఇదంతా కూడా ఎలా జరుగుతుంది సార్ అంటే, నువ్వు ఇక్కడ ఆఫ్లైన్లో ఇక్కడ డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వస్తావు. ప్రతిభ ఇన్స్టిట్యూట్, ప్రతిభ కోచింగ్ సెంటర్, ప్రతిభ ట్యూటోరియల్స్ అన్నీ ఒకటే, ప్రతిభ వంక హరిబాబు, రైట్? ఈ ఆఫ్లైన్లో ఇక్కడ క్లాసెస్కి వస్తావు. ఇక్కడ క్లాసెస్ వచ్చిన తర్వాత ఫస్ట్ చాప్టర్లో రియల్ నెంబర్స్ అనే టాపిక్ చెప్తున్నాను అనుకోండి, ఈ రియల్ నెంబర్స్ అనే చాప్టర్లో ఉన్నటువంటి లెక్కల్ని మళ్ళీ వీడియో రూపంలో నీకు ఇంటి దగ్గర కూడా చూసుకోవడానికి మళ్ళీ వీడియో కూడా ఇస్తాం, అర్థమవుతుందా? అలాగే స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ జరుగుతుందనుకోండి, ఆ స్టాటిస్టిక్స్ చాప్టర్లో ఇక్కడ నేనేవైతే లెక్కలు చెప్పామో, ప్రాబ్లమ్స్ చెప్పామో, ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మళ్ళీ చూసుకోవడానికి వీడియో రూపంలో ఆ వీడియోస్ అన్నింటినీ ప్రతిభా లాజిక్స్ అనే యాప్లో ప్రతి చాప్టర్ని డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్లో చెప్పడంతో పాటుగా ప్రతిభా లాజిక్స్ యాప్లో 4,000 అలాంటి వీడియోస్కి మీరు 4,500 ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీజు లేదు, ఫీజు లేదు, యాప్కి ఫీజు లేదు. ఫ్రీగా మీకు ఆ 4,500 రూపాయలు విలువ చేసే రికార్డెడ్ వీడియో లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెసన్స్ని మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటి, ఇక్కడ క్లాస్ విన్నావు, అక్కడ నీకు డౌట్ వచ్చింది, 7వ లెక్క డౌట్ వచ్చింది, 7th ప్రాబ్లం డౌట్ వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని తెల్లారి నన్ను అడిగే లోపే నువ్వే సొల్యూషన్ చెప్పేస్తావు. అలా యాప్ ఉంది కదా నీ దగ్గర, యాప్లో నేను క్లాస్ ఉంటుంది కదా, ఎలా ఉంటుందో చూస్తావా ఒకసారి చూడండి. దిస్ ఈజ్ సమ్మర్ క్యాంప్. ఈ సమ్మర్ క్యాంప్లో 10th క్లాస్ మ్యాథ్స్ టోటల్ సిలబస్ చెప్పిన తర్వాత, దీంట్లో కంటెంట్కి వెళ్ళిన తర్వాత, దీంట్లో కనుక మ్యాథ్ చూస్తే, రియల్ నెంబర్స్ అనే చాప్టర్ చూస్తే, నువ్వు ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ ఈ ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ లెక్క ఏదైతే ఉందో దాన్ని వీడియో రూపంలో చూస్తావు. ఎక్కడ దాకా చూసావు, ఈ సమ్మర్ అర్థమైంది, నెక్స్ట్ ఇక్కడ ఏదో ఒక పార్ట్ అర్థం కాలేదు, ఆ పార్ట్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తావు. అట్లా నువ్వు టోటల్గా ప్రతి చాప్టర్ని, సెట్స్, పాలినోమియల్స్, స్క్వేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ప్రోగ్రెషన్, క్వాడ్రాటిక్ జియోమెట్రీ, సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, ఇలా ప్రతి చాప్టర్ని నువ్వు ప్రతిది కూడా ట్రిగ్నోమెట్రీ చూసారా, ట్రిగ్నోమెట్రీ బేసిక్స్, బేసిక్ లేని వాళ్ళు ఉంటారు, ట్రిగ్నోమెట్రీ బేసిక్, ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ 2 ఇక్కడ నుంచి ఎక్సైజ్ స్టార్ట్. ఈ రెండు వీడియోస్లో అసలు ట్రిగ్నోమెట్రీ ఎలా నేర్చుకోవాలి ఏం తెలియదు కదా, 9th క్లాస్ వరకు ట్రిగ్నోమెట్రీ లేదు, 10th నుంచి స్టార్ట్.
ఎలా నేర్చుకోవాలి ఇదంతా నేర్పడం జరుగుద్ది. ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో 11.1 ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ దాని ఆన్సరు. అలా స్క్రీన్ మీద క్వశ్చన్ కనబడుద్ది, ఆన్సర్ కనబడుద్ది, ప్రతి దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. టోటల్ సిలబస్ అంతా నేనే చెప్పుకుంటాను. సో ఇక్కడ క్లాసులో చూస్తావు, ప్లస్ నీకు ఏదైతే డౌట్ ఉందో అది వీడియో రూపంలో కూడా చూస్తావు. అలా చూడడం వల్ల ఏమవుతుంది, టోటల్గా కంటెంట్ 1 మంత్లో పూర్తవుతుంది. ఒట్టి మాట్లాడు సార్ ఒక నెల సంవత్సరంలో చెప్పే సిలబస్ని ఒక నెల ఎలా పూర్తి చేస్తారు సార్ అన్నావు కదా, అనుకుంటున్నావు కదా, అవసరంలా 100% నేను ఎష్యూరెన్స్ ఇస్తున్నా. టోటల్ సిలబస్ని 100% చెప్తున్నా, టోటల్ సిలబస్ని 1 మంత్లో 40 డేస్ ప్రోగ్రామ్ ఇది, ఎవరు చేయలేరు. ఛాలెంజింగ్గా 40 డేస్లో సిలబస్ని పూర్తి చేయటం, ప్రతి చాప్టర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయటం, ప్రతిరోజు ఆన్లైన్లో ఒక హోంవర్క్ కూడా ఇవ్వడం జరుగుద్ది. అలా మిమ్మల్ని ప్రతిభా లాజిక్స్ యాప్ సహాయంతో చాలా కూడా చేయొచ్చు. అట్లాగే డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్లో క్లాస్ ఇవ్వడంతో పాటు ప్రతిభా లాజిక్స్ యాప్లో రికార్డెడ్ వీడియో లెసన్ ద్వారా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. మా వీడియో లెసన్స్ ఎలా ఉంటాయో చూడాలనుకుంటే ప్రతిభా లాజిక్స్ PRATHIBHA LOGICS ఈ ప్రతిభా లాజిక్స్ అనే యాప్ని నువ్వు డౌన్లోడ్ చేసుకో. గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని నా వీడియో లెసన్స్ ఎలా ఉంటాయో చూడొచ్చు. ఓకే, సో ఇంకే ఉంటాయి సార్ మీ సమ్మర్ కోచింగ్లో, ఇంకే ఉంటాయి సార్ 10th క్లాస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బయాలజీ కోచింగ్. సో మీరు రేపొద్దున మీ లక్ష్యం నీట్ అంటే నేను డాక్టర్ అవ్వాలి సార్, నీ లక్ష్యం IIT, నీ లక్ష్యం MSET, అట్లా నీ లక్ష్యం 10th క్లాస్ తర్వాత నీ లక్ష్యాన్ని చేరువుగా మార్చడానికి ప్రయత్నిస్తుంది ప్రతిభ. దాంట్లో చాలామందికి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చాలా కష్టం, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పార్ట్ చాలా భయపడిపోతుంటారు. అందుకోసం ఏం చేసాం, పూర్తి స్థాయిలో కష్టంగా ఫీల్ అయ్యే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సిలబస్ని అత్యంత వివరణాత్మకంగా సులభ పద్ధతుల్లో ఈ సమ్మర్లోనే పూర్తి సిలబస్ నేర్పబడుతుంది. ఇంజనీరింగ్, మెడిసిన్, IIT లక్ష్యం గీయించుకున్న విద్యార్థులకు ఈ కోచింగ్ ఉపకరిస్తుంది సార్. ఓన్లీ 10th క్లాస్ వాళ్ళకైనా. సో సార్ సమ్మర్ కోచింగ్ క్యాప్ ఓన్లీ 10th క్లాస్ వాళ్ళకైనా, మిగతా క్లాసెస్కి లేవా? ఎస్, 6th to 10th. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నువ్వు 6th చదువుతున్నావు రా, 7th చదువుతున్నావు రా, 8th చదువుతున్నావు రా, 9th చదువుతున్నావు రా, 10th చదువుతున్నావు రా, సమ్మర్ కోచింగ్ క్యాంప్ పిలుస్తుంది నిన్ను. దీంట్లో టెక్స్ట్ బుక్, రెగ్యులర్ టెక్స్ట్ బుక్ మొత్తం సిలబస్ని 1 మంత్ 40 డేస్ ప్రోగ్రామ్లో నీకు నేర్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. డిజిటల్ బోర్డు మీద చూసారా, డిజిటల్ బోర్డు చూస్తున్నారా మీరు, ఇది డిజిటల్ బోర్డు. ఈ డిజిటల్ స్క్రీన్ మీద నేను రాసేటువంటి ప్రతిదీ చాలా నీట్గా అర్థమవుతూ క్లాసులు జరుగుతాయి. లెక్కలంటే భయం పోయి మ్యాథమెటిక్స్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దబడతారు నా క్లాసెస్తో. సో ప్రతిభా వేదిక మ్యాథ్ అంటే అర్థమెటిక్, అట్లాగే లెక్కలు క్షణాల్లో చేసే బ్రెయిన్ స్ట్రామింగ్ ప్రోగ్రామ్. 1 సెకండ్లో చేసేయాలంటే అర్థమెటిక్ స్కిల్స్ నేర్చుకోవాలా, ఆ స్కిల్స్ అన్ని డెవలప్ చేయాలా, అంటే ఎట్లా టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, ఇట్లాంటి రేపు జాబ్ ఎగ్జామ్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండే ప్రతి విషయాన్ని నేర్పే ఉద్దేశంతో మీకు అర్థమెటిక్ స్కిల్స్ కూడా నేర్పుతున్నాం. ఇదిగో కూడా 6th to 10th స్టూడెంట్స్ అయితే జాయిన్ అవ్వచ్చు. అట్లాగే ప్రతి ఇంటర్మీడియట్కి వెళ్తున్నావు, 10th పూర్తయి ఇంటర్మీడియట్కి వెళ్తున్నావు అంటే లెక్కలంటే భయం. సో 1A 1B మ్యాథ్, 1A 1B. అట్లాగే పాలిటెక్నిక్లో జాయిన్ అవుతున్నావు, పాలిటెక్నిక్ మ్యాథ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే స్పోకెన్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ. చాలామందికి ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటారు కానీ హిందీ రాదు. ఎందుకంటే తెలుగు, ఇంగ్లీష్ స్కూల్ అట్మాస్ఫియర్లో ఇంగ్లీష్ కనబడుతుంది కొంత. అట్లాగే తెలుగు ఎంతో కొంత మనకి బోర్డ్స్ మీదో పేపర్ మీదో ఎక్కడో చోట తెలుగు కనబడుతూ ఉంటుంది, కానీ హిందీకి వచ్చేసరికి చాలామంది భయపడిపోతూ ఉంటారు, చాలామందికి హిందీ సరిగా కనెక్ట్ అవ్వరు. అందుకోసం హిందీ కోచింగ్ కూడా ఏర్పాటు చేసాం, 6th to 10th క్లాసెస్ వాళ్ళకి హిందీలో జాయిన్ అవ్వచ్చు. అట్లాగే తెలుగు కావాలంటే తెలుగు కోచింగ్, అంటే తెలుగులో రాయడం, చదవడం నీట్గా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయడం, గుండ్రని దస్తూరుతో రాయడం ఇదంతా. అట్లాగే స్పోకెన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ మీడియం నుంచి ఉన్నా, ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నా, ఇంగ్లీష్ సరిగా రాక ఇబ్బంది పడే పిల్లల్ని చాలామంది చూశాను గత సంవత్సరాల్లో. అందుకోసం స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ దాన్ని గ్రామటికల్గా, గ్రామర్ పరంగా ఎలా నేర్చుకోవాలో అలా నేర్పుతూ ఇంగ్లీష్ చదవడం, రాయడం, మాట్లాడడం, గ్రామటికల్ స్కిల్స్, వొకాబులరీ అన్నిటినీ కూడా ఒక పర్ఫెక్ట్ మేనర్లో నేర్పే ఉద్దేశంతో స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో మీరు ఈ లాంగ్వేజెస్కి సంబంధించిన ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే రావచ్చు. ఓకే, సాయంత్రం 6 గంటలకి ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది 2-3 తారీఖుల్లో. సో క్లాసెస్ అయితే మే ఫోర్త్న స్టార్ట్ అవుతాయి. సో మీరు కనుక సమ్మర్ని వేస్ట్ చేసుకోకుండా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే సమ్మర్ కోచింగ్ క్యాంప్లో జాయిన్ అవ్వండి. మంచి ఫలితాల కోసం మీరు ప్రతిభాని సంప్రదించవచ్చు. మీరు ఆ ఫ్రీ రికార్డెడ్ వీడియో లెసన్స్ ఉన్నాయని ప్రతిభా లాజిక్స్ అనే యాప్ని మీరు ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది అల్లాటప్పగా ఆడతా పాడతా చేసే సార్, మావాడు కలరింగ్, డ్రాయింగ్ నేర్చుకున్నాడు, మావాడు జంపింగ్ నేర్చుకున్నాడు, మావాడు కరాటే నేర్చుకున్నాడు, మావాడు స్విమ్మింగ్ నేర్చుకున్నాడు, స్కేటింగ్ నేర్చుకున్నాడు, ఇవన్నీ దే ఆర్ హెల్ప్ఫుల్ టు డెవలప్ యువర్ ఫిజికల్ యాక్టివిటీస్. కానీ మెంటల్ యాక్టివిటీ డెవలప్ కావాలిగా,
సో మెంటల్గా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలిగా. అలా స్ట్రాంగ్గా ఉండాలంటే నీకు భరోసా ఇస్తుంది 100% మై ప్రతిభ ఇన్స్టిట్యూట్. ఓకే, సో దిస్ ఈజ్ వంక హరిబాబు. మై ఫోన్ నెంబర్ ఈజ్ 9885808 12. అట్లాగే ఇంకొక నెంబరు 9985808 12. ఒకసారి ఫోన్ కాల్ చేసి రండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.